ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19:20 వచనాలు. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షము నా పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మీ అనుదిన భారము ప్రభువే మోస్తున్నారు అని, అలాగే మరణమును తప్పించుట ఆయన వశమే అని, ఆయన సంపూర్ణ రక్షణ కలుగు చేయగల సమర్థుడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. మీ అనుదిన భారము ఆయన భరించాలి అంటే, అనుదినము ప్రార్థన చేస్తూ మీకు ఇచ్చినటువంటి పనిని జాగ్రత్తగా చేసినట్లయితే ఆయన మీకు తోడుగా సహకారిగా ఉండి సంపూర్ణ రక్షణను కలుగు చేసి మీ భారానంతటిని భరించేటువంటి దేవుడు ఆయన. పాప భారమును కొట్టివేసేటువంటి దేవుడు ఆయన. సంపూర్ణ రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. ఒకవేళ మరణ పడకలో మీరున్నట్లయితే, మరణ భయముతో మీరున్నట్లయితే ప్రభువుని ప్రార్థించండి. తప్పకుండా ఆయన మరణమును, ఈ లోకములో శారీరకమైనటువంటి మరణమును, అలాగే నరకములో ఆత్మ మరణించకుండా నిత్యరాజ్యానికి చేర్చేటువంటి నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఆయన మీ భారాలు భరించాలని, ఆయన మీ పాప భారము కొట్టివేయాలని, మిమ్మల్ని సంపూర్ణ విడుదల చేసి ఆశీర్వదించాలని ఆశ కలిగినటువంటి నమ్మదగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన విశ్వసించండి, సంపూర్ణ రక్షణ పొందుకోండి, మరణాన్ని తప్పించుకోండి, నరకానికి వెళ్లకుండా ఆత్మను కాపాడుకోండి. దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభువుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించండి. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమును చూసినటువంటి ప్రతి బిడ్డ జీవితములో అయా ఈ లేఖనము నెరవేర్చమని ప్రార్థన చేయించు ఉన్నాము. మరణ భయముతో ఉన్నారో, ప్రతిదినము బ్రతకలేక బాధపడుచు ఉన్నారో, మరణ పడకలో ఉన్నారేమో తండ్రి, మీరే జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను స్వస్థపరిచి బలపరిచిని సాక్షులుగా వాడుకోమని, ఈ వాక్యపు దీవెనలతోనూ ఈ దినకాలపు దీవెనలతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్.